సార్, ప్రజాశ్రేయస్సు కోరే మీలాంటి ముఖ్యమంత్రి ఉన్నందువల్లే బ్లాక్ టైగర్ లాంటి నొటోరియస్ క్రిమినల్ని అరెస్ట్ చేసి శిక్ష విధించడానికి సాధ్యపడింది. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అభినందనలు చెప్పాల్సింది నాకు కాదు, కర్తవ్యమే తన ఊపిరిగా భావిస్తున్నా. ది రియల్ కాప్, నాలుగవ సింహం అగ్నికి. అగ్ని ఎప్పుడూ అభినందనలకు గాని పొగడతలకు గాని ప్రాముఖ్యత ఇచ్చేవాడే కాదు సార్. అహర్నిశలు డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఒక స్పెషల్ అసైన్మెంట్ మీదే వెళ్ళాడు. ఎస్ సార్. ఎక్కడికి? పహలా టార్గెట్ ఆంధ్ర రాజధాని హైదరాబాద్ కా హైటెక్ సిటీ, దూసరా నాగార్జున సాగర్ డ్యామ్, ఔర్ తీసరా శ్రీశైలం మందిర్. శభాష్, ప్లాన్ కే ముతాబిక్ సహీ వక్త్ పర్ ब्लास्ट होना चाहिए. आंध्रा में जो बॉम्ब का धमाका होगा दिल्ली तक सुनाई देना चाहिए. इंडिया स्मैश होना चाहिए. जिहाद, 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 जिहाद. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ ఉత్కల వంగ ఉత్కల వంగ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే. ఇండియాని స్మాష్ చేస్తావా? ఇంపాసిబుల్. ఇండియా, మై మదర్ ఇండియా, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీ, పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని, సుహాసిని సుమధుర భాషిణి. సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. రోషంతోనూ పౌరుషంతోనూ ఈ కర్మభూమిలో పుట్టిన భారత రత్నాలైన ఎందరో వీరులు ధీరులు సూరులు పోలీస్ అధికారులు, మీ అందరికీ ఇదిగో నా పోలీస్ సెల్యూట్. ప్లీజ్ లుక్, ఈ ఫోటోలు పబ్లిసిటీలు నాకు ఇష్టం ఉండవు. నా డ్యూటీ నే చేశానంటే జస్ట్ లీవ్ మీ అలోన్. ఐ సెడ్ నో. ఐమ్ సారీ సర్. ఇట్స్ ఆల్ రైట్. యూఆర్ ఎ రియల్ హీరో సర్. కర్తవ్యాన్ని నిష్ఠతో పాటించేవారు ఎవరైనా సరే అందరూ హీరోలే. మీరు నిజాన్ని నిర్భయంగా రాయండి, దేశాన్ని ముందుకు నడిపించండి. దేశం మనకేం చేసింది అనేదానికన్నా దేశానికి మనమేం చేశామన్నదే ముఖ్యం. లుక్, ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ ప్రాబ్లం
సదా మీ సేవకి పోలీసులు ఉంటారు. మై నెంబర్ 9886022818. భగవంతుడా, న్యాయం కోసం ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, దానికి నువ్వు న్యాయం కోసం పోరాడే ఇంకొక కొడుకుని నాకు ప్రసాదించావు. వాడికి ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యాన్నిచ్చి ఎప్పుడూ విజయవంతుడిగా చెయ్యి తండ్రి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. అగ్ని, నీకు 100 ఆయుష్. ఇప్పుడే నీ గురించి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అంతలా ఏం వేడుకున్నావమ్మా? నీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ అగ్నిని ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. విజయం సాధించొచ్చానమ్మా. నువ్వు విజయుడివై తిరిగి వస్తావన్న నమ్మకం నాకెప్పుడూ ఉంది. కర్తవ్య నిర్వహణలో న్యాయం, నీతి, ధర్మాన్నే కవచంలా నమ్ముకున్న నీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు. భగవంతుడు ఎప్పుడూ నాతో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాడమ్మా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే నా నుంచి దూరం చేశాడు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా అన్నయ్య నన్ను పెంచి చదివించి పెద్దవాణ్ణి చేశాడు. వాడి గురించి వాడు ఎప్పుడూ ఆలోచించనే లేదు. కానీ నా తమ్ముడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కనేవాడు. నా షోల్డర్ మీద ఉన్న స్టార్లను చూసి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసినట్టు సంతోషపడేవాడు. ఈరోజు నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. వాడు బతికుంటే ఎంత సంతోషపడేవాడు. అందర్నీ పోగొట్టుకుని అనాథనైన నాకు నీలాంటి తల్లి ఆశ్రయం దొరికింది. అమ్మా, నేను అదృష్టవంతుణ్ణో దురదృష్టవంతుణ్ణో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. అన్నయ్య కోరిక ప్రకారం పోలీస్ ఆఫీసర్గానే బతుకుతాను. పోలీస్ ఆఫీసర్గానే చనిపోతాను. అమ్మా, ప్రాణానికి ప్రాణమిచ్చే నా ప్రాణ స్నేహితుడు విజయ్ ఉన్నాడు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలమ్మా? అగ్ని, కొడుకుని పోగొట్టుకుని అనాథగా ఉన్న నన్ను అమ్మా అని పిలిచావు, నీ తల్లి స్థానం ఇచ్చావు. ఈ జన్మలో మాత్రమే కాదు బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ తల్లిగానే ఉండాలన్నదే నా ఆసరా. కాల్ సెంటర్ అమ్మాయి శిల్ప మానభంగం మరియు హత్య, దోషి రాకేష్. అయ్యో, ఈ న్యూస్ రేపు ఉదయం పేపర్లో వచ్చిందంటే సాయంత్రం పేపర్లో నేను చచ్చిపోయానని, నా ప్రెస్ కాలి బూడిదైపోయిందని హెడ్లైన్స్ లో వస్తుంది. వద్దమ్మా, ఇలాంటి విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. వద్దంటున్నానుగా, వెళ్ళమ్మా. నిర్భయంగా ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత. పత్రికా విలేకరులమైన మన రైట్ సార్ ఇది. చూడమ్మా, ఇలాంటి న్యూస్లు మనకు అవసరం లేదమ్మా. అభిషేక్ కైసరుల పెళ్లి కన్ఫర్మ్ అయిందా? శకిల నెక్స్ట్ ఏ సినిమాలో చూస్తుంది? ఇలాంటి న్యూస్ ఉంటే తీసుకురామ్మా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్, అర్థం చేసుకో. ఓ కమాన్ సంజయ్, చూడు, అనవసరంగా టెన్షన్ అవ్వకు. నేనున్నాను కదా, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఓకే, నేను చెప్పేది విను. కాఫీ తాగి ఇంటికెళ్ళి ఆ తర్వాత ఆలోచిద్దాం. ఆ సంజయ్, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ 100% పక్కా కదా? రోహిత్, నీ వెనకాల ఎవరో జిప్సీలు. తిరిగి చూడుకో. ఓ గాడ్, వాళ్ళు నన్ను చూసే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా రాకేష్ మనుషులే అయి ఉంటారు. పద పద, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. బాగున్నావా అగ్ని? ఎవరో తెలుసా? ఎవరు? మన ఎస్ఐ ప్రతాప్ కొడుకు. మన ఎస్? నీ పేరేంటి బాబు? రాము. రాము, గుడ్. నాన్న బాగున్నాడా? బాగున్నాను సార్, బాగున్నాను. ఈ టీ కొట్టు పెట్టుకుని ఏదో జీవితం గడుపుతున్నాను. రాత్రంతా నా పెద్ద కొడుకు డ్యూటీ చేస్తాడు, పగలంతా ఈ చిన్న కొడుకు డ్యూటీ చేస్తాడు. నేను మాత్రం యాజ్ యూజువల్
24 అవర్స్ డ్యూటీ సార్. ఏం రాము, స్కూల్కి వెళ్తున్నావా? సార్, ఇక్కడ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. అందులోనూ ఒక పోలీస్, అదీ కాక మీ శిష్యుణ్ణి కూడా నీతి నిజాయితీగా బతుకుతున్నాను. కానీ వాటికి సమాజంలో విలువలేదు సార్. చదువుకుంటావా? నిన్నే అడుగుతున్నారు, చదువుకుంటావా? అన్నయ్య కూడా బాగా చదువుతాడు సార్. గుడ్, ఇద్దరు రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు. ఓకే విజయ్, టేక్ కేర్. ఓకే సార్. నేను స్కూల్ ఫీజు, యూనిఫామ్. నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతావు రేపటి నుంచి. కమ్ బై, వస్తాను. మన అగ్రిబాబు గారు, థ్యాంక్ యూ సార్.